హాయ్, హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లావిష్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మీలో ఎంతమందికి గోంగూర బోటి అంటే ఇష్టం? చాలామందికి గోంగూర బోటి ఇష్టం ఉంటుంది, కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. సో మన ఛానల్లో ఆల్రెడీ క్లీనింగ్ టిప్ ఉంది, చిన్న టిప్, చాలా బాగా క్లీన్ అవుతుంది. సో బోటి అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఒక కుక్కర్లోకి తీసేసుకుని దాంట్లోకి ఉప్పు పసుపు వేసేసి మంచిగా కలిపేసి ఒక వాటర్ పోసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. దాన్ని మీకు బోటి ఎట్లా ఉడకాలంటే మెత్తగా ఉడికిపోవాలి. దాన్ని మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి 80-90% ఉడికేటట్టు విజిల్స్ పెట్టుకోండి. ఈలోపు మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి తెల్లగడ్డలు, అల్లం, ఎర్రగడ్డ, అలాగే ఒక 2 ఇంచీలు చెక్క, లవంగాలు, సోంపు, జీలకర్ర, మిరియాలు. సో ఈ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీని మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ని పక్కకు పెట్టేసుకోండి. సో ఈలోపు మీకు కుక్కర్ విజిల్స్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా మెత్తగా ఉడికిపోవాలి బోటి అనేది. సో దీని తర్వాత దీన్ని కొంచెం సేపు పక్కకు పెట్టేసి ఒక పాన్ తీసేసుకుని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఆయిల్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ పడుతుంది, ఎక్కువే పడుతుంది. ఎందుకు పడుతుంది అని, నాన్ వెజ్కి ఆయిల్ లేకపోతే బాగోదు. సో నేను నార్మల్గా నాన్ వెజ్లోకి కరేపాకు వేయనన్నమాట, బట్ దీనికి బోటీకి కంపల్సరీ వేసుకుంటాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఆయిల్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ యాడ్ చేసేసి దాంతోపాటు చాప్ చేసుకున్నటువంటి టొమాటోస్ అన్నమాట అవంతా వేసేసి ఆ రా స్మెల్ అంతా పోయి టొమాటోస్ మంచిగా ఉడికేంత వరకు దాన్ని ఉప్పు పసుపు వేసేసి మంచిగా వేపండి. దాన్ని ఒక 3-4 మినిట్స్ మంచిగా రా స్మెల్ అంతా పోయేంత వరకు వేపిన తర్వాత దానిలోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక 1 స్పూన్ ఫుల్ కారప్పొడి. మేము కారం కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి మీరు మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో ఇదంతా మిక్స్ చేసేసుకుని మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేసి ఈ మసాలా అంతా గోంగూరకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీన్ని. సో గోంగూర మీరు వేపేటప్పుడు ఏం చేస్తారంటే మూత పెట్టకుండా వేపుకోండి. మూత పెడితే ఏమవుతుందంటే మీకు చాలా త్వరగా జిగురు జిగురు అయిపోతుంది. అట్లా కాకుండా మూత పెట్టకుండా వేపి దీంట్లోకి ఇప్పుడు మీరు బోటి యాడ్ చేసేసేయండి. బోటి యాడ్ చేసేసి ఆ బోటి కూడా అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపి దాంతోపాటు ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేయండి. బోటి యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది, సారీ. సో దీనికి వచ్చేసి లాస్ట్లో ఒక 15 మినిట్స్ మీరు దాన్ని మంచిగా సిమ్లో మంచిగా ఇట్లా మధ్యలో వేపుకుంటా దాన్ని చూసుకుంటా కలుపుకుంటా ఉన్నారంటే కనుక మీకు బోటీకి ఆ మసాలా అంతా, గోంగూర పులుపు మసాలా అంతా పట్టి చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకుంటే సూపర్ టేస్టీ బోటి రెడీ అయిపోతుంది. దీన్ని రైస్లో కలుపుకొని తినండి. నిజంగా నాన్ వెజ్ రైస్లో కలుపుకొని తినడం ఇష్టపడని వాళ్ళు కూడా దీన్ని తింటారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.